నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఈ నెల 15వ తారీఖు నుంచి రైతు బంధు స్వచ్ఛందంగా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నందుకు నకరేకల్ నియోజకవర్గంలో ఉన్న రైతులంతా కూడా సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నారు. అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్యే చిరుమర్తి లెంగయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ రావు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామ రైతు బిడ్డగా మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఒక రైతు కోసం ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈనాడు రైతులను బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని ఆర్థికంగా అప్పులో కూరుకుపోతున్న రైతులకు భరోసా వేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఈనాడు కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చి ఈనాడు మరి నిన్న 15వ తారీఖు నుంచి రైతు బంధు రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మాకుండబడేటువంటి భూముల ప్రకారం ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున మాకుండబడేటువంటి పైసలన్నీ కూడా మరి అకౌంట్లో జమ కావడం జరిగింది. కాబట్టి మరి కేసీఆర్ గారికి మా నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ప్రజలందరూ రైతులందరి పక్షాన కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి నిజంగా రైతులందరూ కూడా రుణపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం కానివ్వండి, మరి చెరువులను కూడా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయ కార్యక్రమం కానివ్వండి, ఈనాడు మరి ఏమైనా ఎండాకాలం కూడా కాలువలు ఇచ్చి చెరువులను కూడా కలకల్లాడే విధంగా చెరువులను కూడా అలువులు పోసే విధంగా చెరువులు నింపడం జరిగింది. ఈనాడు మరి వ్యవసాయం రేపు వదిలి చేసుకునేటువంటి సీజన్ వస్తున్న సందర్భంలో కూడా మరి రైతు పెట్టుబడి సాయం కింద సీజన్కు ముందే మాకు పెట్టుబడి అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి నిజంగా రైతులందరూ కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రైతులందరూ కూడా మరి ఇలా నీటి విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కూడా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి మాకు అవకాశం ఇచ్చి ఈరోజు మరి రైతులందరూ ఆదుకున్నందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా మంత్రి జగదీశ్వరి గారికి, నగరకల్ శాసనసభ్యులు తిరుమల తిరుమల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.